కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు మళ్ళీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు రానున్న ఎన్నికలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు త్వరలోనే ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో చేరికలు ఉంటాయని తెలిపారు ఎవరికి సీట్లు ఎక్కడ ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందన్నారు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తున్నది సగౌరవంగా గట్టి నాయకుడు మొండి నాయకుడు ప్రజా నాయకుడు కాంగ్రెస్ పార్టీ వారిని కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆహ్వానిస్తున్నది త్వరలోనే హనుమంతరావు గారు పార్టీలో చేరుతారు అంత హైకమాండ్ చూసుకుంటుంది టికెట్ల ఇష్యూ వచ్చే వరకు ఎవరి టికెట్ నా టికెట్ కానీ ఎవరి టికెట్ కానీ ప్రతి టికెట్ కూడా హైకమాండ్ చూసుకుంటుంది కానీ గట్టి నాయకుడు కాంగ్రెస్కు అసెట్ అవుతాడు వారిని మేము ఆహ్వానిస్తున్నాం నాకు నాకు ప్రత్యేకంగా నాకు పాత స్నేహితుడు నా పక్క కాన్సిస్ మెదక్లో వారి శాసనసభ్యుడిగా ఉండే నేను అప్పుడు మంత్రిని ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి సంబంధాలు మాకు సో వి వెల్కమ్ ఇన్ టు ది కాంగ్రెస్ పార్టీ మా హైకమాండ్ కూడా ఆయనకు ఆహ్వానించమని మా మేమందరం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను కూడా రావడం జరిగింది అదేవిధంగా మా డిప్యూటీ సీఎం మాజీ దామోదర్ రాజనరసింహ గారు కూడా ఇక్కడికి వచ్చిర్రు హనుమంతన్న గారితో మాకు చాలా కొంతకాలం నుంచి మాకు రాజకీయాలకు అతీతంగా సంబంధాలు ఉన్నాయి ఏ పార్టీలు ఉన్నా మేమందరం రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆయన ఢిల్లీలో ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ సమక్షంలో జరుగుతుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఇక అంజన్ కుమార్ అన్న కూడా ఓ 30 సంవత్సరాల హనుమంతన్నకు మా అందరికి మంచి పరిచయం ఉన్న వ్యక్తి ఈ రాజకీయాలే కావు రాజకీయం ముందు నుంచి కూడా పరిచయాలు ఉన్నాయి దామోదర్ రాజనరసింహన్ కానీ కాబట్టి హనుమంతన్న యొక్క ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా ఆయన కలవాలి కాంగ్రెస్ పార్టీలకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదేమన్నా కానీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నది తెలంగాణ ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ కానీ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు ఇచ్చిన వాళ్ళు కూడా మనం తప్పకుండా సహకరించాలి మనం ఓట్లు వేయాలని చెప్పి ప్రజలు మొత్తం డిసైడ్ అయ్యారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కని విని ఎదిగని రీతిలో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు